अंदर की नमस्कार ना पेर डाक्टर शेषगिरी सृष्टि ने ऐस्ट्रोलजर वास्तु सिद्धांत विवरण सिकिंदाबाद नीन मे मुझे की मकर राशि जून मस फला वीर की मसम जन्मराशि सचर गुर अकूल में उन्ना शनि कुछ अनकूल प्रतिकूलता एंकंटे वीर वक्रीड अलगे कुट राशि कुट स्थान धनस्था में सचर कुजुड़ व्यतिरेक उन्ना व्यय में सचर के व्यतिरेक उन्ना వీరు ఆర్థికంగా బాగున్నప్పటికీ వాట కుటుంబ స్థానంలో ఉండే వాక్స్థానంలో ఉండే కుజుడు వల్ల ధనాని కోసమే వీరు యుద్ధం చేయాల్సి రావచ్చు. బంధుమిత్రులతోటి కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి, డబ్బు కోసం మాటలు వీరు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలలో ఎవరితోటి కూడా గొడవ పడకండి. అలాగే మాటని అదుపులో పెట్టుకోండి, కఠినంగా మాట్లాడకండి, కోపంగా మాట్లాడి ఎవరిని నిందించవాకండి, అనవసరమైనగా ద్వేషించకండి, దూషించకండి ఎవరిని. అలాగే వీరికి పంచమంలో సంచరించే శుక్రుడు వివాహాది ప్రయత్నానికి అనుకూలమైన ఖచ్చితంగా వివాహం జరిగే సఫలం జరిగే అనుకూలతను ఇస్తాడు శుక్రుడు. వీరికి మనసుకు నచ్చిన వాటితో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి, వివాహం కుదిరే సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమంలో సంచరించే రవి కూడా ఆ రవిని గురు దృష్టి ఉండడం వల్ల శని దృష్టి ఉండడం వల్ల మంచి ఉద్యోగాలు గొప్ప గొప్ప కంపెనీ ఉద్యోగాలు మీ యొక్క మీ ప్రతిభకి తగిన ఉద్యోగాలు వస్తాయి. ఇంతకు ఇప్పుడు చాలా ఆఫర్లు వచ్చి ఉద్యోగంలో రావడం వల్ల మీకు ఏ ఆఫర్లో చేరాలి అనేది మీరు ఇప్పుడు నిర్ణయించుకోలేరు. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మీ ప్రతిభకి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మీ మనసు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది ఈ మాసం. ఇక మీరు విందు వినో ఈ ఒక శుభవార్త కూడా ఈ మాసం మీరు ఖచ్చితంగా వింటారు. ధన కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎలాగో అలాగా ధనం అనేది సర్దుబాటు అవుతుంది ఈ మాసం. షష్టమంలో సంచరించే బుధుడు వల్ల రాహు వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సూచనలు ఉంటాయి. అది ఏమైనప్పటికీ దాని మీద శ్రద్ధ వహించండి, అనారోగ్యాన్ని జయించండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. వీరికి గతంలో రావాల్సిన ఏదైనా డబ్బులు ఉంటే అవి కూడా వస్తాయి. వ్యాపారస్తులకు కూడా విశేషంగా ఉంటుంది ఈ మాసం. అయినప్పటికీ వీరికి వ్యాపారస్తులకి డబ్బు అనేది చేతిలో నిలబడదండి. ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక విధమైన ఖర్చులు అనేవి ఈ రాశి వారికి ఈ మాసం ఖచ్చితంగా వస్తాయండి. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించుకోండి. అలాగే దత్తాత్రేయుని కూడా ఎక్కువగా ఆరాధించడం వల్ల, శనీశ్వరుని ఆరాధించడం వల్ల మీకు ఈ యొక్క నష్ట తీవ్రత తగ్గుతుంది, అనుకూలత పెరుగుతుంది. అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా. మీకు